ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నాకు చదువు చెప్పిన టీచర్లు అంటే చాలా గౌరవం. కానీ మొట్టమొదటిసారి నాకు పాఠం చెప్పిన సైన్స్ టీచర్ల మీద విపరీతమైన కోపం వస్తుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి మనకు నూరు పోశారు డార్విన్ సిద్ధాంతం, జీవ పరిణామ క్రమం. అంటే మృగం నుంచి జంతువు నుంచి క్రమక్రమంగా మనిషి రూపం దాల్చాడు. శుద్ధ తప్పు, డార్విన్ది తప్పు, నా సైన్స్ టీచర్స్ తప్పు. డార్విన్ పూర్తిగా రివర్స్ చెప్పాడు. జంతువు నుంచి మనిషి రాలేదు, మనిషి నుంచే జంతువు వచ్చాడు, మనిషి మృగంగా మారిపోయాడు. అవును, కోల్కతాలో ఏం జరిగింది ఇటీవల, అందరికీ ప్రాణాలు పోసే డాక్టర్ అమ్మ మీద విపరీతమైన పశుబలం ప్రయోగించి పెడరెక్కలు విరిచి ఎముకలు విరగ్గొట్టి రక్త సంభోగం చేసింది మానవ రూపంలో ఉన్న ఒక మృగం. సో రాక్షసుల రక్తం తాగే కాలిక నాలిక కొరికేసుకుంది, జడుచుకొని అంత వికృతం. ఏం జరుగుతుంది అసలు భారతదేశంలో? అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆమె, హోంమంత్రి కూడా ఆమె. ఈ అత్యాచారాన్ని నిరసనగా ఆమె కూడా ధర్నా చేశారు, ర్యాలీ చేశారు. ఎవరు ఎవరికి చెప్పుకోవాలి? అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం రక్షణ ఉంది మహిళలకి, నైట్ డ్యూటీ చేసేవాళ్ళకి? కోల్కతాలో ఒక డాక్టర్ మీద ఈ స్థాయి దారుణమైన ఘోరం, నేరం, అత్యాచారం జరిగితే ఆ నిందితులు ఇంకా పట్టుకున్నారా? ఒకడేనా గ్యాంగ్ రేపా? మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దీని గురించి రీసెర్చ్ చేస్తే భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్సీఆర్బి రికార్డ్స్ ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రికార్డ్స్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 రికార్డ్స్ ప్రకారం భారతదేశంలో ప్రతి 16 నిమిషాలకి ఒక అత్యాచారం జరుగుతోంది. భారతదేశంలో ప్రతి 16 నిమిషాలకి ఒక స్త్రీ అత్యాచారానికి గురవుతోంది. డేటా రాష్ట్రాల వారీగా కూడా ఉంది. మనిషి తలదించుకోవాలి. డార్విన్ సిద్ధాంతం తప్పైంది. జంతువు నుంచి మనిషి రాలా, మనిషే జంతువుగా మారిపోయాడు. అవును, 16 నిమిషాలకు ఒక అత్యాచారమా? ఎవ్రీ 16 మినిట్స్కి లడాక్లో 73 రోజులకు ఒక అత్యాచారం జరుగుతుంది. అంటే అత్యాచారాలు జరిగిన సంఖ్యని బట్టి చూస్తే జమ్మూ కాశ్మీర్లో ఒక రోజుకు ఒక అత్యాచారం, హిమాచల్ ప్రదేశ్లో ప్రతిరోజు ఒక అత్యాచారం, పంజాబ్లో 16 గంటలకు ఒక అత్యాచారం జరుగుతుంది లెక్క, చండీగఢ్లో 4 రోజులకు ఒక అత్యాచారం జరుగుతుంది, ఉత్తరాఖండ్లో 10 గంటలకు ఒక అత్యాచారం జరుగుతుంది, హర్యానాలో ప్రతి 4 గంటలకు ఒక అత్యాచారం కేసు నమోదవుతోంది, ఢిల్లీలో ప్రతి 7 గంటలకు ఒక అత్యాచారం కేసు నమోదవుతోంది, రాజస్థాన్లో ప్రతి గంటకి ఒక అత్యాచారం కేసు నమోదవుతోంది, ఉత్తరప్రదేశ్లో ప్రతి 2 గంటలకి ఒక అత్యాచారం నమోదవుతోంది, బీహార్లో ప్రతి 9 గంటలకి ఒక అత్యాచారం నమోదవుతోంది, సిక్కింలో ప్రతి 28 గంటలకు ఒక అత్యాచారం నమోదవుతోంది, మధ్యప్రదేశ్లో ప్రతి 2 గంటలకి ఒక అత్యాచారం నమోదవుతోంది, ఛత్తీస్గఢ్లో ప్రతి 7 గంటలకి ఒక అత్యాచారం నమోదవుతోంది, ఒడిశాలో ప్రతి 5 గంటలకి ఒక అత్యాచారం నమోదవుతోంది, మహారాష్ట్రలో ప్రతి 3 గంటలకి, తెలంగాణలో ప్రతి 10 గంటలకి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి 14 గంటలకి, కర్ణాటకలో ప్రతి 14 గంటలకి, తమిళనాడులో ప్రతి 20 గంటలకి, పాండిచ్చేరిలో ప్రతి 40 గంటలకి. సిగ్గుతో చచ్చిపోవడం బెస్ట్ మనిషి అనేవాడు. నాగరిక సమాజంలో సాటి మనిషి ఆడదాన్ని రక్త సంభోగాలు చేసి వాడి యొక్క పొగరు నిరూపించుకొని ఏం చేసుకుంటారో చేసుకోండి, ఉరేస్తారని అడిగాడంటే కోల్కతాలో ఆ నిందితుడు ఏం చేయాలి? ఆ సవాల్ ఎవరి మీద విసిరాడు వాడు? ఎంటైర్ సమాజం మీద విసిరాడు. ఢిల్లీ లాంటి మెట్రో సిటీలో జరిగితే నిర్భయ, కోల్కతాలో జరిగితే అభయ, హైదరాబాద్లో జరిగితే దిశ, మరి పల్లెల్లో గిరిజన తండాల్లో జరిగితే పేర్లుండవు, ఊర్లుండవు. అయినా నిర్భయ అభయ అనే పేరు పెట్టడంలోనే దోషముంది, మన ఆలోచన ధోరణిలోనే దోషముంది.
నిర్భయ అంటే భయపడకు, ఎవడరా భయపడకని చెప్పడానికి నువ్వు, అంటే నువ్వు చేసే అవకాశం ఉంది కానీ భయపడొద్దని చెప్తున్నావా? అభయ, నువ్వు అభయం ఇస్తావా? నువ్వు రక్షణ కల్పిస్తావా? మహిళకి భద్రత ఉండాలి దేశంలో. అసలు పొలిటికల్ లాంగ్వేజే దారుణంగా ఉంది. దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహించే భారతీయ జనతా పార్టీ కొంతమంది, విహెచ్పికి సంబంధించిన కొంతమంది మహిళని అత్యాచారం చేసిన కేసులో నిందితులు జైలు నుంచి బయటకు వస్తే సత్కారాలు చేస్తారు, పాదాభివందనాలు చేస్తారు. ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రిని అసెంబ్లీలో నీ కొడుకు ఎవరికి పుట్టారు, డిఎన్ఏ టెస్ట్ కావాలంటాడు. మరొక ముఖ్యమంత్రి అసెంబ్లీలో నేను ఆడదాన్నా గాజులు తొడుక్కుని కూర్చున్నానా అంటాడు. భావజాలంలో లోపం ఉంది, పొలిటికల్ లాంగ్వేజ్లో లోపం ఉంది. ఆడదాన్ని కించపరచడం సంస్కృతిలో భాగంగా మార్చేశారు మీరు. 16 నిమిషాలకు ఒక రేప భారతదేశంలో, ఇది నా లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వ లెక్క. సిగ్గుతో చచ్చిపోవాలి కదా మనుషులు. ఎలా పెంచుతున్నాం మనం పిల్లల్ని, ఏం మాట్లాడుతున్నాం మనం? చర్యలేవి. నిర్భయ జరిగినప్పుడు, అభయ జరిగినప్పుడు ర్యాలీలు తీసి, కొవ్వొత్తుల ర్యాలీలు తీసి, ఇంతేనా? ప్రతినిత్యం జరిగే సంఘటన ఏంటి? అభయ జరిగింది, ఘోరం. ఆ నెక్స్ట్ డే ఉత్తరప్రదేశ్లో ఒక నర్సింహ జరిగింది, ఘోరం. మెట్రో సిటీస్లో జరిగితే సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రచారం చేస్తారు, పల్లెల్లో జరిగితే కేసే నమోదు కాదు. పోలీస్ స్టేషన్లోనే అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏం చేస్తుంది పొలిటికల్ సిస్టమ్? ఏం జరుగుతుంది దేశంలో? మెట్రోస్లో జరిగితే, అది కూడా పెద్ద వృత్తుల్లో ఉన్న వాళ్ళకి జరిగితే, చదువుకున్న వారికి జరిగితే, సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా నడుస్తుంది. మరి పల్లెల్లో జరిగితే, చదువుకోని వారికి జరిగితే, దళితుల మీద జరిగితే, స్టేషన్లో అత్యాచారాలు జరిగితే ఎవరిది బాధ్యత? పొలిటికల్ లాంగ్వేజ్ మాట్లాడుకోవద్దా, మార్చుకోవద్దా? నేను గాజులు దొడుక్కోలేదు. ఏంటి గాజులు దొడుక్కుంటే, ఏంటి తప్పు? ఏం మాట్లాడుతున్నారు? ఎత్ర నార్యంతో అంటూ మళ్ళీ పూజలు చెప్తారు. పూజించొద్దురా నాయన, మనిషిలా చూడు.